వెరైటీ ఆఫ్ డిఫరెంట్ బీన్స్తో తయారు చేసుకునే సూపర్ యమ్మీ వంటకం ఇది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, దీంతో పాటు సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, నేను యూస్ చేస్తున్న స్వీట్ కార్న్ అండ్ బీన్స్ని డిఫరెంట్ మిక్స్చర్స్ తోటి తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో నేను కాస్త రాజ్మాతో పాటు డిఫరెంట్ బీన్స్ని యూస్ చేస్తున్నాను, ఏది లేకపోతే సింపుల్గా రాజ్మాని కూడా యూస్ చేయొచ్చు. దీని కర్రీలాగా కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వచ్చేటట్టుగా కొంచెం టమాటో సాస్లో కుక్ చేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా మ్యాజిక్ కోసం. లేదా ఈ ప్రొసీజర్లో కూడా టమాటో ఎప్పుడు యాడ్ చేయాలో తర్వాత చెప్తాను. యూస్ చేద్దాం కాస్త బ్లాక్ ఆలివ్స్, బటానీలు అండ్ ఫైనలీ ఒక ట్యాంగీనెస్ కోసం ప్రొమగ్రానేట్ సీడ్స్ని కూడా వాడదాం. ఇంచుమించు పులావ్ లాగే ఉంటుంది. ఇంచుమించు ఏంటి, ఈజీగా చెప్పాలి అంటే ఇది కోస్తారికన్ పులావ్ అని చెప్పచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుంటున్నాను, యాడ్ చేద్దాం ఆయిల్. గాలో పింతో అంటే స్పానిష్ భాషలో స్పాటెడ్ రూస్టర్ అని అర్థం. అంటే నాటు కోడికి రకరకాల డిఫరెంట్ స్పాట్స్ ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అలాగే ఈ ఫైనల్ రెసిపీ కూడాను చాలా కలర్ఫుల్గా బీన్స్ బుజ్జిబుజ్జిగా అలా కనిపిస్తూ, ప్రొమగ్రానేట్ అలా కనిపిస్తూ బుజ్జిబుజ్జి స్పాట్స్తో కలర్ఫుల్గా ఉంటుందని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. కంపారిజన్ కొంచెం వెరైటీగా ఉన్న వంటకం బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు. ఈ గాలో పింటో అయితే ఎంత ఫేమస్ అంటే కోస్తారికాలో మూడు పూట్ల ఏదో తినేసి ఎంజాయ్ చేసేస్తూ ఉంటారంట. ఇన్ఫ్యాక్ట్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో తొందరగా తయారు చేసుకోవచ్చు అంటే ఎవరికైనా ఫస్ట్ చాయిస్ ఇదే అయిపోతుంది. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం ఫస్ట్. గార్లిక్ చాలా ఫ్లేవర్ఫుల్గా క్రిస్పీగా అయ్యే టైంలో నేను ఇందులో వంకర టింకర ఉన్న యెల్లో జుకినీ అండ్ గ్రీన్ జుకినీని యూజ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చిన్న ముక్క అయినా సరిపోతుంది. ఒకవేళ జుకీనీ లేకపోతే మీరు క్యాప్సికమ్ని యూజ్ చేయొచ్చు, బీన్స్ని యూజ్ చేయొచ్చు. చిన్న చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే దట్ విల్ ఆల్సో బి పర్ఫెక్ట్. ఓకే, జుకీనీ అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా, అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఇట్స్ పర్ఫెక్ట్. ఫ్రై చేసేసుకున్నాము ఒక 1 మినిట్ కోసము. అండ్ కలర్ కాంబినేషన్కి సూపర్బ్గా కూడా ఉంటుంది ఆల్రెడీ కుక్డ్ బీన్స్. నేను దీన్ని టమాటో ప్యూరీలో కుక్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా టమాటోస్ అంటూ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఇలా కుక్డ్ బీన్స్ని యూజ్ చేయట్లేదు అంటే సింపుల్గా రాజ్మా గింజల్ని బాగా సోక్ చేసుకుని ఉడకపెట్టేసుకుని పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది రాజ్మా కర్రీకి తయారు చేసుకునేటట్టుగా. అండ్ దానికంటే ముందర టమాటోని బాగా బుజ్జిబుజ్జిగా తరిగేసుకుని లేకపోతే ప్యూరీ లాగా కూడాను ఈ స్టెప్లో ఇప్పుడు యాడ్ చేసేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేనైతే ఆల్రెడీ కుక్డ్ బీన్స్ వేసేసుకుంటున్నాను కాబట్టి నౌ ఇస్ ద టైం, బీన్స్ వేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకుందాం. జుకీనీ అయితే చాలాసార్లు సన్నగా తరిగేసుకుంటే పచ్చిగా కూడా తినొచ్చు అనమాట. సో మరీ ఎక్కువ కుకింగ్ టైం అంటూ అవసరం లేదు. ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేను స్వీట్ కార్న్ అండ్ ఈ బటానీ కూడాను. ఫ్రై చేసేసుకుంటున్నాను. నౌ ఇస్ ద టైం. ఇప్పుడు నేను థైమ్ని యాడ్ చేస్తున్నాను. థైమ్ని జస్ట్ హోల్గానే యాడ్ చేసుకుందాం. మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కుక్డ్ బీన్స్ని వేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా సాల్ట్ ఎక్కువగా వేయకుండా బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అండ్ రైస్కి కూడా సరిపడాలి, సో ఈక్వల్ అమౌంట్లో వేసేసుకున్నా. ఇస్ పర్ఫెక్ట్. ఇందులో వేసుకుంటున్నాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ జతార్ స్పైస్.
మనకి की వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ లాటిన్ అమెరికన్ కుజిన్ మీద అని చెప్పాను కదా సో ఈ అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బానే కనిపిస్తుంది ఈ బ్యూటిఫుల్ కుజిన్ లో సో కొంచెం సతార్ స్పైస్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్ స్పైసీ బేస్ రెడీ చేసుకున్నాం కదా నైస్ అండ్ వైబ్రెంట్ గా ఉంది ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను రైస్ దట్స్ ఆల్ చాలా క్విక్ గా ఈజీగా తయారు చేసుకునే వంటకం అంత ఫేమస్ అయిపోయి మూడు పూట్ల తిని ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రొసీజర్ కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉండదు కదా చాలా మందికి ఈ రైస్ ఈ మిక్స్డ్ రైస్ కాని పులావ్ కాని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టెక్స్చర్స్ లో ఎంజాయ్ చేస్తుంటారు నా ప్రకారం రైస్ కొంచెం తక్కువగా ఉండి ఈ ఎక్స్ట్రా మసాలాస్ అండ్ వెజీస్ అండ్ మీట్ కాని ఎక్కువగా ఉంటే చాలా చాలా టేస్టీగా రిచ్ గా ఉంటుంది నేను కూడా ఈ రోజు అలాగే సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ రైస్ ఎక్కువగా కావాలి అలా అలా వెజిటబుల్స్ కనిపించాలి అన్నా కూడా పర్వాలేదు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు దట్స్ ఆల్ వెరీ వెరీ సింపుల్ ఇన్ఫాక్ట్ ఇళ్ళల్లో ఒకవేళ రైస్ మిగిలిపోతే ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం రెగ్యులర్ పులావ్ లాగా కాకుండా బీన్స్ అండ్ వెజీస్ని కలిపేసి ఇలా గ్యాలోపింటోని కోస్తరికన్ గ్యాలోపింటోని ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా సింపుల్ కదా పర్ఫెక్ట్ కొంచెం చిటపటలాడనిద్దాం వాట్ వి గోన డూ ఇస్ ఇంకా కాస్త క్రిస్పీగా అవనిస్తే ఒక మంచి క్రంచీ టెక్స్చర్ని కూడా యాడ్ అవుతుంది ఫైనలీ ఇందులో నేను బ్లాక్ ఆలివ్స్ వేసేసుకుంటాను పైనుంచి అండ్ ఈ బ్యూటిఫుల్ టేస్టీ స్వీట్ దానిమ్మ గింజ కూడా వేసేసుకుంటాం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్విక్గా తయారు చేసుకున్న రెసిపీ ఇది చూస్తూ చూస్తుండగానే ఒక ఇంట్రెస్టింగ్ పులావ్ లాగా తయారు చేసేసుకున్నాము ఇన్ఫ్యాక్ట్ పులావే ఇది కోస్తరికన్ పులావ్ అనుకున్నాం కదా డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్లో కలిసేద్దాము దానికంటే ముందర ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇన్కంప్లీట్గా కనిపిస్తుంది లిటిల్ ఆఫ్ కొరియాండర్ ఎన్ని రకాల వెరైటీ ఆఫ్ వంటలు తయారు చేసుకున్న ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటేనే కదా ఆ కంప్లీట్ ఫినిషింగ్ లుక్ వచ్చేస్తుంది దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మీ చాలా చాలా అందంగా ఉంది ఐమ్ ష్యూర్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎందుకు ష్యూర్గా ఉంటుందో డైరెక్ట్గా టేస్ట్ చేసి చూసేద్దాం ప్రెజెంటేషన్ తర్వాత